గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సుష్మా గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత ఏమిటి తెలియచేయనంటూ కోరుతున్నారు. వైకుంఠ ఏకాదశి, అసలు ఏకాదశి అంటేనే చాలా ప్రత్యేకమైన పద్ధతిలో మనం జరుపుతుంటాం. ఈ వైకుంఠ ఏకాదశి అని పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, స్వామి శయనం నుంచి మెళకు తెచ్చుకుంటూ మనకి పుణ్యప్రదమైన దినం నాడు దర్శనమిస్తాడు. దీన్ని ఉత్తరద్వార దర్శనం అని చెప్పుకుంటారు. దీనికి సంబంధించి ప్రాచుర్యంలో రకరకాల కథలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అందరం మరిచిపోతున్నది, పట్టించుకోంది ఒకటేమిటంటే, ఏకాదశులు అన్నిట్లోనూ అక్కడ స్వామి అక్కడే ఉంటాడు కదా, ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి అండం ఏమిటి అంటే, వైకుంఠ శబ్దానికి అర్థం చూసినట్టయితే ఈ రహస్యం బోధపడుతుంది. కుంఠనము అంటే నశించుట, దెబ్బతినుట. వికుంఠ అంటే నశింపు లేనిది, గాయపడనిది, దెబ్బ తగలది, మెక్కవునిది. వికుంఠ శబ్దమునకు పేరేమిటి అంటే పంచభూతాలకి పేరు. ఈ పంచభూతాలు ఎప్పుడైనా మార్పులు వస్తాయి తప్పించి ఎప్పుడూ నాశనం కావు. అలాంటి వాటికి అధిపతి ఆయన వైకుంఠుడు. అంటే నిప్పు, నీరు, గాలి అన్నీ పక్క పక్కనున్న దేని ధర్మం దానికి ఉంటుంది, దాన్ని రక్షణ కలిగిస్తాడు. ఇలాంటి రక్షణ కలిగిస్తాడు కనుక స్వామికి వైకుంఠుడు అని పేరు. అంచేత వైకుంఠంలో స్వామి ఈ రోజుని కన్నులు తెరిచి దేవతాగణానంతటికీ కూడా దర్శనమిస్తాడు కనుక ఈ ఏకాదశికి. అంటే ఒకచోట సేన ఏకాదశి అని, మరొకటి పరివర్తన ఏకాదశి అని, అంటే స్వామి మనలాగే నిద్రపోతుంటాడని చెప్పడానికి. అందుకని ప్రశ్న ఏమిటి, మళ్ళా ఉంటుందని స్వామికి అంటే, అది కాదు, వేదం చెప్తుంది, నతే రూపం నచ ఆకారం నచ ఆస్పదాని నా ఆయుధాని కానీ భక్తానాం త్వం ప్రకాశసే. భక్తుల సౌకర్యార్థం ఆరాధన కోసం ఒక్కొక్క రూపంలో ఆవిష్కరింపబడతావు. అలాంటిది ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల మధ్య బ్రాహ్మీ ముహూర్తంలో మనం సేవించుకుంటున్న ఈ ఏకాదశి పర్వదినము, అది వైకుంఠ ఏకాదశి. అంటే పంచభూతముల తత్వాలని మనకు ఆవిష్కరింపజేయడానికి వాటన్నిటికీ కూడా అధిపతి గనక తతో వైకుంఠ నామాసి అని చెప్పుకుంటాడు స్వామి. అందుకని నా పేరు వైకుంఠుడని, వైకుంఠం అంటే నా లోకమునకు పేరు అని చెప్పుకుంటాడు విష్ణు పురాణంలో. అదిగో ఆ స్వామి దర్శనం చేసుకోవడమే విశేషం. ఇది వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యము.